రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజున తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డికొమరయ్య జయంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీపీ జనగామ శరత్రావుతో పాటు జెడ్పీటీసీ తదితరుల ఆధ్వర్యంలో దొడ్డికొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముస్తాఫాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజున దొడ్డికొమరయ్య 96వ జయంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కుర్మ సంఘం మండల అధ్యక్షుడు రాఘవ నాగరాజు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ కొండం నరసయ్య, సెస్ డైరెక్టర్ అంజనరెడ్డి, సర్పంచ్ గాండ సుమత్తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ దొడ్డికొమరయ్య జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించిన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వీరితో పాటు మాజీ సెస్ డైరెక్టర్ విజయరామారావు, గొల్లకుర్మ మండల శాఖ అధ్యక్షుడు రాఘవ నాగరాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్రావుతో పాటు పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు చెవుల మల్లేష్ యాదవ్, సుంచు మల్లయ్య, శీలం స్వామి తదితరులు ఉన్నారు. నమస్కరించి మా దొడ్డికొమరయ్య గారిని ఘనంగా ఇవాళ జరుపుకుంటున్నాము. ఆయన మన అందరం ఘనంగా జరుపుకుంటున్నాము. జయంతి కార్యక్రమంలో వాళ్ళ సంఘ అధ్యక్షులు, కుటుంబ సభ్యులు, ముఖ్య అతిథులుగా ఎంపీపీ శరణన్న గారు, గ్రామ సర్పంచ్ గారు, సెస్ డైరెక్టర్ అంజన గారు, మాజీ సెస్ డైరెక్టర్ విజయనగర్, ఇవాళ దొడ్డికొమరయ్య గారు గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. వారు చేసినటువంటి సేవలు గొప్పవి. వారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా వారిని గుర్తు చేసుకొని పని చేయవలసిన అవసరం ఉంది. ఆ వారి బాటలో అందరం కూడా నడుచుకున్నప్పుడు ఎంతో కొంత మంచి జరుగుతుంది. ఆలోచన మీద వారు కూడా మంచిగా నడుపుకోవాలి, అప్పుడే వారి ఆశయాలను కొనసాగించిన వారు అవుతారు. కాబట్టి వారి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముస్తాఫాబాద్ మండల కేంద్రంలో యాదవ కుర్మ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో గౌరవనీయులు దొడ్డికొమరయ్య గారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. 96వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా గౌరవ జరిపించి బృందం జరుగుతున్నాం. ఇవాళ మనం వారి యొక్క జయంతిని జరుపుకోవడం ముస్తాఫాబాద్ మండల కేంద్రంలో ఒక మంచి శుభపరిణామం. వారు దాదాపు బతికింది చాలా తక్కువ, వాళ్ళు జీవించింది దాదాపు 22 సంవత్సరాలే. 1926లో పుట్టి 48లో చనిపోయిందంటే 21 సంవత్సరం మాత్రమే వారు బ్రతుకున్నారు. మనం 21 సంవత్సరాలు అంటే ఇవాళ రేపు ఇంకా పిల్లలే చదువుకునే మనం ఇప్పుడు చూస్తున్నాం. అయినా కూడా కొమరయ్య గారు ఇలా మహానుభావులు కాబట్టి మనం అందరం ఇంత ఘనంగా వారికి జయంతి చేసుకుంటున్నామంటే వారు గొప్ప వ్యక్తి కాబట్టి. 21 సంవత్సరాలు బతికినప్పటికీ కూడా అప్పుడు బ్రిటిష్ వారిగా మనకు 48లో స్వతంత్రం వచ్చింది, 48లో వారు మరణించారు. వారు ఇంకా ఉంటే ఇంకా కూడా దేశానికి సేవ చేసేవాళ్ళు. అప్పటికే తీవ్రంగా జరుగుతుంది భారత స్వతంత్రోద్యమం. అప్పుడు అహింసా మార్గం అని ఒకటి, హింసా మార్గము, గాంధీజీ మార్గం అని రకరకాలు ఎవరైనా కూడా దేశం గురించి పోరాడి చాలా మంది. ఇవాళ వాళ్ళ త్యాగ ఫలమే మనం అందరం కూడా ఇవాళ స్వేచ్ఛ వాయువులతోటి స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నాం. ఇవాళ వారు అప్పుడు ఎంచుకున్న పోయేదాం సాయుధ పోరాటం. అప్పుడు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలని వాళ్ళు సాయుధ పోరాటంలో వాళ్ళు చాలా కష్టపడ్డారు. దొడ్డికొమరయ్య గారు వారు నిజంగా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళటి నుంచి అధికారికంగా కూడా అన్ని కలెక్టరేట్లో, ప్రభుత్వం ఆ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ఇవాళ వారి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వారి జయంతి ఉత్సవాలు ప్రభుత్వం కూడా అధికారికంగా ఇవాళ మొట్టమొదటిసారిగా ఇప్పటి నుంచి భవిష్యత్తులో ఎప్పుడు జరిగినా కూడా వారి జయంతిని అధికారికంగా చేస్తామని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ జీవో విడుదల చేయడం జరిగింది. ఇవాళ మా అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇవాళ మహనీయులు ఎప్పుడైనా మనం మహనీయుల చిత్రపటాలు ఎక్కడ పెట్టుకున్నా ఒక గాంధీ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, ఒక సుభాష్ చంద్రబోస్ కానీ, ఇట్లా వీళ్ళందరికీ కూడా మహనీయుల చిత్రపటాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటామంటే మనందరం వారు ఒక మంచి పోరాటం చేసి వాళ్ళు ఈ దేశ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళటి నుంచి అధికారికంగా కూడా అన్ని కలెక్టరేట్లో, ప్రభుత్వం ఆ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ఇవాళ వారి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వారి జయంతి ఉత్సవాలు ప్రభుత్వం కూడా
అధికారికంగా ఇవ్వాలని మొట్టమొదటిసారిగా ఇప్పటి నుంచి భవిష్యత్తులో ఎప్పుడు జరిగినా కూడా వారి జయంతిని అధికారికంగా చేస్తామని నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ